దక్షిణ జిల్లా తాండూరు సర్కిల్ ఆధ్వర్యంలో 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమం తాండూరు లారీ అసోసియేషన్ ఆఫీస్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా లారీ, ఆటో, ట్రాలీ, స్కూల్ బస్ ఓనర్లు, డ్రైవర్లకు, ఇతర సంఘాల డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ బాలుజాదవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతున్నాయన్నారు. కేవలం రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలు పాటిస్తే ప్రమాదాలు పూర్తి స్థాయిలో నివారణ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి డ్రైవర్లకు వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు ఉండాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తికి హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం మత్తులో వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆటోలో ఎక్కిన మహిళలపై డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తించినా ఎంతటి వారినైనా అదుపులోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్, మాదారం, భీమిని ఎస్ఐలు రవి, శేఖర్, రాములు, అన్ని సంఘాల డ్రైవర్లు పాల్గొన్నారు. వాళ్ళు కూలినాలు చేసే బతుకుతున్నారు. వాళ్ళు మరి 14,000 మంది సంవత్సరానికి చస్తున్నారంటే వాళ్ళ భవిష్యత్ ఏంటిది, వాళ్ళ బాధలు ఏంటిది, వాళ్ళ కుటుంబం ఏంటిది, వాళ్ళ పిల్లలు ఏంటిది అనే విషయాన్ని మనము కొంతవరకైనా మనం బాధ ఉండాలి. ఒక డ్రైవర్ అంటే ఆయనే కాదు, భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది, మినిమం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు చట్టాలు ఉన్నాయి, 2003A అంటే యాక్సిడెంట్ చేసి ఏమైనా చనిపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చుకోవడం, తర్వాత ఒక 5,000 ఫైన్ కట్టేస్తే ఆ కేసు కూడా మూసేసుకోవడం. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు, తర్వాత చాలా కోర్టులు కూడా 304A అంటే ఇది ఒక కేవలం యాక్సిడెంటే కాదు, ఒక మనిషి చచ్చిపోతున్నాడు కాబట్టి మర్డర్ కింద తీసుకురావాలి, 304 Part 2 కింద తీసుకురావాలి, బండి సీజ్ చేయాలి, డ్రైవరు, ఓనరుని, వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టాలి అనేటువంటి కొన్ని నిబంధన తీసుకురావటం జరిగింది. అంటే ఈజీగా 5,000 రూపాయలు కట్టేస్తే ఒక మనిషి చంపేస్తే వెళ్ళిపోతాను భావన ఉండే కొంతమంది దగ్గర, అంటే మార్పు రాకుండా ఉండిపోతుండే.